మనసున్న మహారాజు, ప్రజానాయకుడు శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి నా సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రొద్దుటూరును అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ, అంటే ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేని ప్రొద్దుటూరుని అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ, ప్రొద్దుటూరు పుర ప్రజలకు అభివృద్ధి అనే మంత్రాన్ని పరిచయం చేస్తున్నటువంటి నాయకుడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇలాగే ప్రజానాయకుడిగా వెలగాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి ప్రణాళికలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి పథకాలన్నింటినీ ప్రొద్దుటూరు పుర ప్రజలకు చేరువ కావాలని చెప్పేసి, ప్రతి ఒక్క పథకంలో తన వంతు కృషిగా ప్రజలను గమనిస్తూ ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి నాయకుడు. బీసీ సంఘాలను, బీసీలను, ముఖ్యంగా చేనేతలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఎన్నో వాడుకున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా చేనేతలకు కానీ, బీసీలకు కానీ, బీసీల ప్రభుత్వం అంటున్నారు కానీ, ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేనటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ప్రభుత్వాల నుండి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు పెద్దపీటను వేస్తుంటే, ఆ పెద్దపీట వేసే నాయకత్వాన్ని కూడా జనాల్లోకి తీసుకొని పోవడానికి కూడా కృషి చేస్తున్నటువంటి నాయకుడు నా సోదరుడు శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఆయన కలకాలం శాశ్వతంగా ప్రొద్దుటూరు పట్టణానికి శాసనసభ్యుడిగా వెలగాలని చెప్పేసి ఈరోజు నేను ఆ జగన్మాతను కోరుకుంటున్నాను.